పెద్ద సంస్థలు అంటే మన సంస్థలు కూడా పెద్దే కాదంటల ఆ సంస్థలు కట్టి ఎన్నో చోట్ల ఈ రోజు కరోనా సెంటర్స్ కింద కూడా కరోనా కేర్ సెంటర్స్ కింద కూడా వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది గతంలో పెద్దలు అప్పుడు ఆయన అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక దృష్టితో ప్రత్యేక ప్రేమతో ఆయన ఎక్కువ నిధులు ఆంధ్రాకి కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయకుండా మరి ఇప్పుడు మనం చెప్పేది అసలు గుడి లేని వాడిని చూస్తే మన గుండె చితికిపోతుంది ఇల్లు లేని వాడిని చూస్తే అసలు రాత్రులు నిద్రపడతలేదు అన్న రేంజ్లో మరి మన ప్రజా నాయకులు మాట్లాడుతూ మరి ఇటువంటి అభ్యుదయ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మరి ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి అడ్డుపడుతున్న ఈ న్యాయ వ్యవస్థని ఏం చేయాలి అని మీ మంత్రులు మన మంత్రులు ఇంకా మీ మంత్రులు అనే అవకాశం నాకు రాలేదు నన్ను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మన మంత్రులు మరి ప్రతిరోజు న్యాయస్థానాన్ని ప్రశ్నించండి ప్రశ్నించండి అని చెప్పి ప్రజల్ని నిత్యం రెచ్చగొడుతున్నారు మరి అదే ప్రజలు మరి కంప్లీట్ అయిపోయిన ఇల్లులు ఇవ్వాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు అని అడుగుతారేమో అన్న ఆలోచన మీకెందుకు రావట్లేదు ప్రజలు అడుగుతున్నారు కానీ అవి మీ దాకా చేరట్ల ఇప్పుడు మనకి మీకు సాక్షి ఉందండి ప్రజలకు మనస్సాక్షి ఉందండి మనస్సాక్షి మీకు ఉందండి మీ మనస్సాక్షితో మీరు ఆలోచించండి అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లుల్ని ఆ లబ్ధిదారులు డబ్బులు కట్టిన లబ్ధిదారులకి చిన్న ఏదైనా రోడ్డో డ్రైనో ఇటువంటి ఏదో ఉంటే అది కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేయకుండా మనం ఎన్ని నీతులు చెప్పినప్పటికీ సరే ఆవభూమిలో చూసాం అవినీతికి మరో పేరు అవినీతి అయిపోయింది అక్కడ మరి మన బంధువుల పాత్ర ఉందని కూడా చెప్పడం జరిగింది ఎక్కడో మరి ఏదో చిన్న చిన్న అవినీతులనే మరి చాలా గట్టిగా పట్టించుకుంటున్నారు అవినీతి చేయకపోయినా ఈయన ఇచ్చిన లెటర్ వలన అవినీతి జరిగింది అని కూడా మనం అవినీతి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాం మరి అటువంటప్పుడు మరి అక్కడ జరిగిన అవినీతి మరి అది కోర్టులో కూడా ఎవరు వేశారు ఈలోపే మనం మరి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది ఇళ్ల స్థలాల్లో చాలా స్కాములు ఉన్నాయి ఆ స్కాముల మీద దృష్టి పెట్టండి ముందు ముఖ్యంగా ఏదైతే మనం ప్రజల్ని మీ ఉదార స్వభావాన్ని చాటుకుంటానికి కోట్లు అడ్డొస్తున్నాయి అన్ని ఇళ్ల స్థలాల విషయంలో మీరు అంటున్నారు ఆ ఇల్లులు కంప్లీట్ చేసి ముందు ఈ కోట్లు తేలిలోపు ముందు మీరు ఆ ఇల్లులు అలాట్ చేస్తే మన ప్రభుత్వ చిత్తశుద్ధిని బై వర్చ్యూ ఆఫ్ అవర్ యాక్ట్ మనం ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎల్లకాలం మన మాటలో ఇలాగే చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్మరు కాబట్టి ఏదైనా సరే చేసి చూపెట్టాలి కాబట్టి అదేదో ఎన్టీఆర్ ఇల్లు అనో ఏదో పెట్టినట్టున్నారు పేర్లు పాపం పెద్ద ఆయన పేరు పెట్టారో మరి ఏ ఆ ఇల్లుకి ఇళ్ళ పేర్లేండి ఆ ఇల్లు పేర్లు ఐడియా ఉందా మీకు ఎన్టీఆర్ ఇల్లా జగనన్న ఇల్లు మార్చేద్దాం పేరు ఇబ్బంది ఉంది పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కూడా వేయచ్చు నేడే జగనన్న ఇళ్ళ పంపిణీ నథింగ్ రాంగ్ పీపుల్ ఆర్ హ్యాపీ సో పేరు మార్చేయండి ఆ లబ్ధిదారులకు ఇచ్చేసేయండి ఇచ్చి ఈ రేపు ఈ మీరు ఏదైతే 30 లక్షల ఇల్లు సరే మన వాళ్ళు చాలామంది బాగుపడిపోయారు అది వేరే విషయం సో బాగుపడిపోయినప్పటికీ అది ప్రజల సొంపు సరే మరి మరి సరే ఇంకెందులేండి అది సెన్సిటివ్ సబ్జెక్టు అది వదిలేద్దాం ఇది ప్రూవ్ చేసుకుని ఈ ఇల్లులు ముందు కంప్లీట్ అయిన ఇల్లులు ఇచ్చి మన చిత్తశుద్ధిని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొన్న ఎస్వి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్